ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఉన్న ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైసీపీలోకి రావడాన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు? చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గము మళ్ళీ విజయభేరి మోగిస్తుందని నమ్మకంతో చెప్తున్నాం. 2014-19 గెలిచిన ఆర్కే గారు ఏమీ అభివృద్ధి చేయలేదు, నాకు ఒక అవకాశం అంటున్నారు నారా లోకేష్ గారు, దాని మీద మీ స్పందన ఏంటి? నారా లోకేష్ గారు అభివృద్ధి చేయలేదు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన నోటితో అన్నాడా? అన్నాడే నాకు తెలిసి, ఎందుకంటే ఆయన కళ్ళున్నవి చూశాడు ఎంత అభివృద్ధి చేశాడు అనేది, జగనన్న ఎంత సంక్షేమం ఇచ్చాడు అనేది, సంక్షేమ పథకాలు ఇచ్చాడు అనేది కళ్ళతో చూశాడు. ఆయన మనస్ఫూర్తిగా అనమాను అనలేడు. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడు చదువుతున్నా ఆర్కే అన్న వచ్చాడు, బాస్ ఇస్ బ్యాక్, తను నిలబడమను, పోటీ చేయమను, గెలవమను. ఆర్కే గారు మొన్నటిదాకా కాంగ్రెస్లోకి వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ కంబ్యాక్ వైసీపీలోకి వచ్చారు. తన వైసీపీలో ఉన్న పూర్తి క్యాడర్ మొత్తం సపోర్ట్ చేస్తుంది, నేను ఓడిపోతానని లోకేష్ భయపడుతున్నాడని దాని మీద మీ స్పందన ఏంటి? లోకేష్ భయపడే మాట వాస్తవం. ఆల్రెడీ పురణాలోచనలో పడ్డాడు, నేను ఎక్కడికి పోటీ చేయాలా, పెనమనూరులో పోటీ చేయాలా, చౌదరీస్ ఎక్కడ ఉంటే అక్కడ పోటీ చేయాలా అని ఆలోచనలో ఉన్నాడు, ఉంటాడని కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఈసారి మంగళగిరి బరిలో దిగడు, దిగినా రెండోసారి ఓటమి సరి చూడాలి, అసెంబ్లీకి వెళ్ళలేడు. మా జగన్ అన్న అన్నట్టు 175కి 175 కొట్టాలి కాబట్టి ఆర్కే గారిని మళ్ళీ వెనక్కి, ఆ రోజున ఆర్థిక ఇబ్బందుల వల్ల నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధి చేశాడు కాబట్టి, నిజంగానే అభివృద్ధి జరిగింది కాబట్టి ఆర్కే గారిని వెనక పిలుచుకుని ఆ నిధులన్నీ క్లియర్ చేసి ఇవాళ రోజున మంగళగిరి నియోజకవర్గాన్ని గెలిపించుకోవడానికి ఆర్కేను తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయం మళ్ళీ మోగుతుంది, మంగళగిరి నియోజకవర్గం వైసీపీ జెండా ఊగుతుంది అంతే. 2024 మంగళగిరిలో వైసీపీ ఎంత మెజార్టీతో హ్యాట్రిక్ అనేది విజయం సాధించబోతుంది? 15 నుంచి 20 వేల మధ్యలో కొడతాం అంతే. నారా లోకేష్కి రెండోసారి ఓటమి అనేది తప్పదు అనేది మీరు ఎలా స్పందిస్తున్నారు? రెండోసారి ఓటమి తప్పదని స్పందించేదే ఉంది, ఆల్రెడీ ఓటమి డిక్లేర్ అయిపోయింది. ఆర్కే అక్కడ బయటకు వచ్చారు అనగానే ఈయన ఓటమి అయిపోయింది అనేది డిక్లేర్ అయిపోయింది, అది జగమెరిగిన సత్యము. ఎవరు కూడా అది ఒప్పుకోలేదు అని అంటే కుదరదు, ఒప్పుకోవాల్సిందే. ఆర్కే అంటే మంగళగిరి, మంగళగిరి అంటే ఆర్కే అంతే. రాష్ట్ర వ్యాప్తంగా 2024 బీసీలకి ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నాడు, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి సీట్ ఇవ్వాలనుకున్నారు, బీసీలకి సీట్ ఇచ్చినా, ఆర్కే గారికి సీట్ ఇచ్చినా, ఎవరిచ్చినా ఆర్కే గారి ఆధ్వర్యంలో మంగళగిరి సీట్ అనేది వైసీపీ గెలవడం అనేది పక్కా ఖాయం, 100కి 1000% ఇది నిజం.